శర్మగారు ఏంటి సార్ క్లియర్ ఎవిడెన్స్ ఏమైనా కనిపిస్తుందా ఇక్కడ ఇంత క్లియర్ గా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ వచ్చేసిందని చెప్తున్నారు పాయింట్ నెంబర్ 1 నెక్స్ట్ బాబేనా ఇప్పుడు ఈడి దూకుడు చూస్తుంటే ఏం జరుగుతుంది అనుకుంటారు సుప్రీం కోర్టులో చంద్రబాబు నాయుడు గారి వేసిన క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉందండి దాని మీద 17A మీద ఇంకా తీర్పు రాలేదు ఇన్వెస్టిగేషన్ చేయండి ఇన్వెస్టిగేషన్ ఎక్కడ ఆపద్దని సుప్రీం కోర్టు క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఇన్వెస్టిగేషన్ ఎక్కడ క్లోజ్ అవ్వలేదు నెంబర్ 1 అండి నెంబర్ 2 బాబే అంటానికి ఏంటంటే కారణాలు ఇతను జే వెంకటేశ్వర్ల ఆడిటర్ ని అక్టోబర్ 22014 నే నియమించడం కానివ్వండి నిమ్మగడ్డ సుబ్బారావుని అక్టోబర్ 7న ఎక్స్ ఆఫీషియో హైయర్ ఎడ్యుకేషన్ కిందను మళ్ళీ సెప్టెంబర్ 2014 లోనే అతన్ని ఎక్స్ సెక్రటరీ స్కిల్ డెవలప్మెంట్ కి వీటన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు నియమించారండి కానీ జిఓఎంఎస్ 47 స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ది మాత్రం డిసెంబర్ 13 2014 ని ఇచ్చారు కంపెనీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పడక ముందే అందులో క్లియర్ గా ఆడిటర్ అయిన తన వెంకటేశ్వర గారిని ఈ సుబ్బారావు గారిని సీఈఓ కింద వేయటము చేయటము కూడా అన్ని జరిగిపోయినాయండి ఈ సుబ్బారావు గారే ఈ ప్రపోజల్ తీసుకొస్తారు ఇది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టాలని మళ్ళీ ఆయన్నే ఎక్స్ ఆఫీషియో గా వేస్తారు ఆయన్నే సీఈఓ కింద వేస్తారు మళ్ళీ ఆయన్నే మళ్ళీ ఎక్స్ ఆఫీషియో మెంబర్ టు ది చీఫ్ సెక్రటరీ టు ది ఆంధ్రప్రదేశ్ అని అంటే వేసి అతని ద్వారా అంటే ప్రజలకు అర్థమయ్యే భాష మీ లాయర్ భాష కంటే ప్రజలకు అర్థమయ్యే భాషలో ఒకసారి చెప్తే ఆయనే ఫైల్ ప్రిపేర్ చేస్తారు ఆయనే ఎంత అవుతుందో ప్రిపేర్ చేసుకుంటారు ఆయనే ఫైల్ మూవ్ చేస్తూ సంతకం పెడతారు ఆయనే ఈ ఫైల్ కరెక్ట్ అని ఆయనే సంతకం పెడతారు ఆయనే రిలీజ్ చేయండి డబ్బులు అని సంతకం పెడతారు అంతేనా రిలీజ్ చేసిన డబ్బుల్ని సీమన్స్ వాళ్ళకి ఇవ్వటం స్కిల్లర్ వాళ్ళకి ఇవ్వటం అక్కడ నుంచి మళ్ళీ ఎట్లా టీడీపీ పార్టీ గవర్నమెంట్ కి రావాలో మొత్తం రూట్ అంతా క్లియర్ చేసి పెట్టేది ఆయనేనండి మీరు గతంలో మీరు గమనిస్తే ఇదే సుమన్ బోసు వాళ్ళతోటి ఏబిఎన్ కానీ టీవీ 5 కానీ మహా న్యూస్ కానీ ఈటీవీ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా చర్చలు పెట్టి నీతి నిజాయితీకి మరో రూపం సుమన్స్ శేఖర్ బోసు సుమన్ బోసుకి ఏ సంబంధం లేదంటే నేను కొవ్వొత్తుల్లో సంతకం పెట్టాను కళ్ళు లేకుండా సంతకం పెట్టాను సుమన్ బోస్ ఆ రోజు ఈటీవీ ఏబిఎన్ వాళ్ళందరికీ కూడా చెప్పండి మీరు అందరూ గుర్తుందో లేదో గుర్తు చేస్తున్నాను అతన్ని సచ్చీల్డ్ అతని మీద ఏ తప్పు లేదు అని చెప్పి ఈ ఛానల్స్ చెప్తే మరి ఈడీ వాళ్ళు ఈ రోజు ఎందుకు అటాచ్మెంట్ చేశారు అని చెప్పేసి ఆ ఛానల్స్ అన్ని కూడా ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందండి ఆ కెల్వకర్ ని కూడా ఆ రోజు తీసుకొచ్చి సచ్చిన ఏ తప్పు లేదు అని చెప్పి వాళ్ళు పేర్కొన్నారు కానీ మనం ఇక్కడ చూస్తే ఆ సుమన్ బోస్ వచ్చే ఆ కెల్వకర్ ఆస్తులనే ఈ రోజు అటాచ్ చేయడం జరిగింది వాళ్ళు తప్పు చేశారు అని చెప్పి ఈడీ పేర్కొనటం జరిగిందండి బాబు గారి దగ్గరికి ఎందుకు రాలేదంటే ఆ బీజేపీ ప్రభుత్వం వాళ్ళు అన్ని చోట్ల కూడా ప్రభుత్వాన్ని గ్రిప్ లో పెట్టుకోవటము ప్రభుత్వ రాష్ట్రాలకి ఏమి ఇవ్వకుండా ఉండటం చేయటం కోసమే వాళ్ళు ఈడీని సిబిఐని వాడతారు అదే విధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు రేపు హర్యానా వెళ్తున్నారు ఈ కేసుల్లో తన ఆస్తులు కానీ వాళ్ళ ఆస్తులు కానీ ఎక్కడ అటాచ్మెంట్ చేయకుండా ఉండడానికి అక్కడ ప్రమాణ స్వీకారం గుర్తులో వెళ్ళి అక్కడ పెద్దలందరినీ కలిసి ఇందులో నుంచి బయటికి రావడానికి ఆయన ప్రయత్నించడానికి వెళ్తున్నారండి అట్లా చంద్రబాబు నాయుడు గారిని గుప్పెట్లో ఇప్పుడు బయట తీసుకొచ్చారు రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళరు ఆయన అసలు ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఆయన అన్నాడు ఈ రాష్ట్రం నాదేనని చెప్పి ఆయన ప్రయోజనాలకు వెళ్తే రాష్ట్ర ప్రయోజనాలకు వెళ్ళారని చెప్పి మనం భావించాలి గతంలో ఎలక్షన్స్ ముందే అన్నారు వారు ఇందులో క్లియర్ గా జిఓఎంఎస్ 4 ట్రైపార్టీ అగ్రిమెంట్ ద్వారా ఇది ఈ అగ్రిమెంట్ సిమెన్స్ స్కిల్లర్ వాళ్ళకి ఇచ్చారండి అసలు ట్రైపార్టీ అగ్రిమెంట్ తీసుకురాకూడదు స్కిల్లర్ వాళ్ళని అది జిఓఎంఎస్ 4 కి విరుద్ధం అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ట్రైపార్టీ అగ్రిమెంట్ తీసుకొచ్చి సిమెన్స్ ద్వారా స్కిల్లర్ ని పరిచయం చేసి ఇల్లందు రమేష్ సంజయ్ దాంగే వీళ్ళందరూ కలిపి గత ఎన్నికల్లో ఖర్చైన డబ్బుల్ని ఎట్లా రికవర్ చేయాలా అనే ఉద్దేశంతో ఆ డబ్బులన్నింటినీ కూడా రికవర్ చేసి ఈ స్కీమ్ ద్వారా చేసి వాళ్ళ పార్టీ అకౌంట్ లోకి డబ్బులు మళ్ళించుకున్నారని గతంలోనే సిబిఐ వాళ్ళు చెప్పారు దానికి ప్రూఫ్లు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ అటాచ్మెంట్ల ద్వారా అవన్నీ నిజమని చెప్పి తేలినాయి మరి అప్పట్లో చెప్పిన పచ్చ ఛానల్స్ ఏవైతే చెప్పారో సుమన్ బోస్ ని కేల్వకర్ని ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి వాళ్ళు సచ్చీలురని చెప్పారో వాళ్ళందరూ ఇప్పుడు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఈడీ చేసింది కూడా తప్పేనని చెప్పి ధైర్యం ఉందా ఆ రోజు సిబిసిఐడి దర్యాప్తు చేసేటప్పుడు సిబిసిఐడి అధికారులు చాలా మాటలు అన్నారు మరి ఈ రోజు ఈడీని కూడా అట్లానే వీళ్ళ ఛానల్స్ అన్నింటిలో ఈడీ కూడా తప్పు చేసింది ఆ సచ్చీవుడు అయినటువంటి సుమన్ బోస్ ఆస్తులు ఎట్లా అటాచ్ చేస్తారని అడిగే ధైర్యం ఉందా ఈ రోజు అని చెప్పి నేను మీ తరపున వాళ్ళందరినీ అడుగుతున్నానండి
చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి కూడా వస్తారు. ఆ ఎప్పుడు వస్తారంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బీజేపీని దాటి ప్రవర్తించాలని చెప్పి ప్రయత్నిస్తారో ఆ రోజున వస్తారు. దానికి ఆయుధం కింద దీన్ని వాడుకోవడానికి అట్లా అట్టి పెట్టుకొని కూర్చున్నారు ఈశ్వర్ గారు. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రావడం అయితే ఖాయం, ఆయన ఏం మేనేజ్ చేసుకున్న కుదరదా? ఆయన ఆయన మేనేజ్ చేసుకోవాలంటే రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టాలి. రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెడితే రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినట్టు అవుతుంది. ఆయనకి అది అలవాటే కాబట్టి అది చేసేంత వరకు కూడా ఆయన జోలికి బీజేపీ వాళ్ళు రారు, ఈడీ రాదండి. రైట్. 28/4/2023 ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి డిజైన్ టెక్ సిస్టమ్స్కి చెందిన 31 కోట్లను జప్తు చేసింది ఈడీ. ముందు 31 కోట్లు, ఇప్పుడు 24 కోట్లు, అంటే 55 కోట్లు దాదాపు జప్తు చేసింది. ఇప్పటి వరకు అటాచ్ చేసినటువంటి 50 కోట్లు పైనే కనిపిస్తోంది. అంటే ఆధారాలు ఉన్నాయి కాబట్టే అటాచ్ చేసింది. అదే సమయంలో ఈడీ హ్యాజ్ అరెస్టెడ్ సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్, ఎక్స్ఎండీ ఆఫ్ మెజర్స్ సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వికాస్ వినాయక్ కన్వెల్కర్ ఎండీ ఆఫ్ మెజర్స్ డిజైన్ టెక్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్, ముకుల్ చంద్ర అగర్వాల్ ఎక్స్ ఫినాన్షియల్ అడ్వైజర్. ఎప్పుడు ఇది జరిగింది? 14/3/2023. ఇంత పక్కా ఆధారాలతో ఈడీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వీళ్ళ అరెస్టులు కానీ వీళ్ళ ఆస్తుల అటాచ్మెంట్ కానీ జరుగుతుంటే అసలు ఏం తప్పు జరగనట్టు? ఏం తప్పు జరగకపోతే ఇంతమందిని ఎందుకు అరెస్ట్ చేస్తుంది ఈడీ? ఏం తప్పు జరగకపోతే 50 కోట్ల రూపాయలు ఎలా అటాచ్ చేస్తుంది? ఏం తప్పు జరగకపోతే 31 కోట్లు ఒకసారి, 24 కోట్లు మరోసారి ఎలా అటాచ్ చేస్తుంది? ఏం తప్పు జరగకపోతే ఇంతమందిని ఎందుకు అరెస్ట్ చేస్తుంది? ఈశ్వర్ గారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు 2018లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఫండ్స్ మిస్యూజ్ అయినాయి, ఇందులో స్కామ్ జరిగింది, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ ప్రభుత్వానికి ఆ రోజుల్లో లేఖ రాస్తే ఆ లేఖను తొక్కిపెట్టి ఆ విచారణ జరగకుండా ఉంది చేసిన దానికి అయినా చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో ఇరుక్కుంటారు. ఎందుకంటే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ దీని మీద విచారణ చేపట్టమంటే విచారణ చేపట్టకుండా దాన్ని తొక్కి పెట్టారండి వీళ్ళు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు విచారణకి వెళ్లాల్సి వస్తుంది, అతన్ని ఇందులో ముద్దా కింద తేల్తారు. రైట్.